ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలోనే కాదు మానవత్వం చాటడంలోనూ తాము ముందుంటామని ఆర్టీసీ సిబ్బంది మరోసారి నిరూపించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణీకి బస్టాండ్ ఆవరణలోనే ప్రసవం చేశారు. చీరలను అడ్డుగా కట్టి ఆర్టీసీ మహిళా సిబ్బంది డెలివరీ చేశారు. కరీంనగర్ బస్టాండ్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూద్దాం. ఒడిశాకు చెందిన వలస కూలీలు కుమారి దూళ దంపతులు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టిలో వీరు పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కాట్నపల్లికి వెళ్లేందుకు గాను కరీంనగర్ బస్టాండ్కు వచ్చారు. నిండు గర్భిణీ అయిన కుమారికి బస్టాండ్కు రాగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే భర్త డూలా ఆమెను పక్కకు పడుకోబెట్టి ఆర్టీసీ అధికారులను సాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో అధికారులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహనం వచ్చేలోపు మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు సూపర్వైజర్లు డెలివరీ చేసేందుకు ముందుకొచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా 12 ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగా తల్లి బిడ్డను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా బస్టాండ్లో మహిళకు డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారిని పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు.